వేణుగోపాలస్వామి గుడి ప్రతిష్టా మహోత్సవం అండి. గుడి రేపు స్వామివారిని ప్రతిష్ఠిస్తారు. పిండి సందల్లా ఉందండి. ఇక్కడ రకరకాలు స్వామివారికి పాలచేపు, వేయించేపు, దానిం చేపు అయిపోయినాయంట. రేపు ప్రతి ఒక్కళ్ళు హడావుడిగా ఎవరి పనుల్లో వాళ్ళు ములుగున్నారు. పూలు కట్టేవాళ్ళు, అరటిగళ్ళు, నాలుగు రోజుల ముందు నుంచి కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుందండి. ఇప్పుడు ఇక్కడ కోలాటం కూడా ఉంది. పాత గుడి స్థానాన్ని కొత్త గుడి కడుతున్నారు. గుడికి ఇక్కడ కొలను కూడా ఉందండి. చెరువు, మంచి అందమైన చెరువు ఉంది ఇక్కడ. ఈ నాలుగు రోజుల నుంచి నిరతంగా ఏవో ఒక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయంట. ఇప్పుడు ఇక్కడ లలితాపారాయణం చేస్తున్నారు భక్తులు కూర్చుని. రేపటి నుంచి కృష్ణుడు ఇందులో కొలువై పూజలు అందుకుంటాడండి. రేపు ఇందులో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరుగుద్ది. వర్కర్స్ ఇంకా పనిచేస్తున్నారండి. ఏం కాదు, అలంకరణ మాత్రమే. గుడి ప్రతిష్ట తర్వాత ఇక్కడ భారీగా అన్నదానం కూడా చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు వేల మందికి. గుడిని ఆనుకుని పెద్ద చెట్టు ఉందండి. ఏదైనా చెట్టు ఉంటే ఆ గాలి, ఆ చల్లదనం వేరే. కొంత భాగం కొట్టకూడదు అనుకున్నారంట పూజారి గారు. దాన్ని కొట్టేసినందుకు చెట్టుని కాస్త తీసేయాల్సిందేమో అని చాలా బాధపడ్డారు కూడా.